మార్బుల్ కేక్ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: జొన్న పిండి, గోధుమ పిండి, బ్రౌన్ షుగర్, కోకో పౌడర్, గుడ్లు, బటర్, వెనీలా ఎసెన్స్, వంట సోడా, ఫ్రెష్ క్రీమ్, వేయించి కట్ చేసుకున్న వాల్నట్ ముక్కలు. మార్బుల్ కేక్ తయారు చేసుకునే విధానం: ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులో జొన్న పిండి, గోధుమ పిండి వేసి కొద్దిగా బేకింగ్ సోడా వేసుకొని అది జల్లెడ పట్టిన తర్వాత వేరొక మిక్సింగ్ బౌల్ తీసుకొని దానిలో బట్టర్ తీసుకోవాలి. బట్టర్ ని బాగా బీటర్ తో బీట్ చేసుకోవాలి. తర్వాత దానిలో బ్రౌన్ షుగర్ కూడా వేసి బాగా మిక్స్ అయ్యేలాగా కలుపుకోవాలి. తర్వాత దానిలో కొద్దిగా వెనీలా ఎసెన్స్, పచ్చిగుడ్లు ఒక 5 వేసి బాగా బీట్ చేసుకోవాలి. తర్వాత బీట్ చేసుకుంటూ కొద్ది కొద్దిగా మనం జల్లెడ పట్టుకున్న జొన్న పిండి, గోధుమ పిండి, బేకింగ్ సోడా పిండిని కొద్ది కొద్దిగా వేసుకుంటూ కలుపుకోవాలి. తర్వాత ఇలా కలిపిన పిండిని కొద్దిగా ఒక బౌల్ లోకి తీసి మిగతా పిండిలో కోకో పౌడర్ వేసి బీట్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఇలా 2 కలర్స్ లో మనకి కేక్ పిండి రెడీ అయిన తర్వాత కేక్ మౌల్డ్ తీసుకొని దానిలో ఫస్ట్ కొద్దిగా బటర్ రాసి తర్వాత బటర్ పేపర్ వేసుకోవాలి. బటర్ పేపర్ పైన కూడా కొద్దిగా బటర్ రాసి దానిలో ముందుగా మనం చేసిన కలర్స్ వైజ్ ఒక కలర్ వైట్, ఒక కలర్ కోకో పిండి ఇలా లేయర్ లేయర్ గా వేసుకుని కలుపుకున్న తర్వాత దానిపైన బటర్ పేపర్ పెట్టి కేక్ ని 180 degrees దగ్గర 35 నిమిషాల సేపు బేక్ చేసుకోవాలి. అది బేక్ అయ్యే లోపుగా మన స్టవ్ వెలిగించి ఒక చిన్న ప్యాన్ పెట్టుకుని దానిలో ఫ్రెష్ క్రీమ్ వేసుకోవాలి. ఇప్పుడు దానిలో కొద్దిగా బ్రౌన్ షుగర్ వేసి బాగా కరిగిన తర్వాత మనం ముందుగా వేయించి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న వాల్నట్స్ వేసుకొని బాగా కలిపి స్టవ్ ఆఫ్ చేసి రెడీ అయిన కేక్ మీద బటర్ పేపర్లు తీసేసి దీన్ని ఒక లేయర్ లాగా గార్నిష్ చేసి సర్వ్ చేయండి. అంతే, ఎంత రుచికరమైన మార్బుల్ కేక్ క్రిస్మస్ స్పెషల్ రెడీ. ఓకే అండి, చూసారుగా మా వీడియో. మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి, లైక్ చేయండి, మా వీడియోని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.